వచ్చిన భర్త బర్రెల మధ్య గడిపితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? నాకు మాత్రమే తెలుసు అంటున్నాడు మన సత్తిపండు. అలా ఎందుకు అంటున్నారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్రాలు అంగుద శ్రీరస్తు. నా కూతురుని నీ చేతిలో పెట్టాను, నువ్వే జాగ్రత్త చూసుకోవాలి అల్లుడు. తప్పకుండా మావయ్య. సరే అల్లుడు, ఇక వెళ్ళేసరా మరి, ఇక వెళ్ళేసరా మరి. అమ్మాయి లోపలికి వెళ్దాంపా. నేను వెళ్ళడం ఏంటి మావయ్య, అమ్మాయి నాతో పంపించరా? ఆషాఢ మాసం వచ్చేసింది కదా అల్లుడు. ఎప్పుడు వచ్చింది మావయ్య? 11 నెలల పైకి మీ ఇద్దరికి పెళ్లి చేసా. ఇప్పుడు 12 గంటలు 2 నిమిషాలు అవుతుంది. ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయి 2 నిమిషాలు కూడా అయిపోయింది. పదా అమ్మాయి. మీ అమ్మాయి నెంబర్ అయినా ఇవి మాయా, మాట్లాడుకుంటాం. నా నంబర్ తీసుకో, నా నంబర్ తీసుకో. రోజు గంటలు గంటలు మాట్లాడుకుంటాం. నా నంబర్ తీసుకో. నా కోసం పెట్టలేదు అల్లుడు, మీ కాపురం బలంగా ఉండాలని చెప్పేసి ఆ బలమైన ముహూర్తం పెట్టాను. పదమ్మా లోపలికి. బిర్యానీ పెట్టినట్టు పెట్టి లాక్కెళ్ళిపోయి దరిద్రుడు. పెళ్లిదండ్రులు కూడా ఇంకా తెలియదు, పిల్లల్ని లాక్కెళ్ళిపోయాడు. పెళ్లి అయిన 2 రోజుల తర్వాత గీత 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 దాటదల్లుడు. ఆషాఢ మాసంలో నా గీత దాటి లోపల రాకూడదు అల్లుడు. నేను వస్తానని తెలిసే గీత గీసావా? సరేగానే అల్లుడు. ఏంటి ఇలా వచ్చావు? పక్కూరు లేదా పన్నెండు వచ్చాలే. ఎలాగో వచ్చాను కదా, మా ఆవిడ చూసిపోదామని వచ్చాను. పక్కూరులో పని ఏంటి అల్లుడు? ఏదో చిన్న పనిలే. అదే అల్లుడు, ఆ చిన్న పని ఏంటి? బొంగులో పని. ఆ పని నీకు అవసరమా? చిన్న పని అని చెప్తున్నానుగా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానులే. సరే సరే కానీ వెళ్ళేసిరా. నేను వెళ్ళడానికి రాలేదు, 2 రోజులు ఉండి వెళ్దాం అని వచ్చాను. 2 రోజులు ఉండమంటున్నాడు కదా, ఉండనివ్వచ్చు. అల్లుడిని 2 రోజులు ఉంచడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. నా అల్లుడు ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడ పడుకోబెట్టాలని నా బాధ అమ్మా. మంచి ప్లేస్ ఉంది చంద్ర. ఉంగోని వాటి వైపు చూసి రావైపు చూస్తున్నావేంట్రా? బరిల తోటలో పడుకోబెడతావా ఏంటి? అంటే నువ్వు 2 రోజులు ఉండాలంటే అక్కడ పడుకోబెట్టడం తప్ప వేరే ఆప్షన్ ఏం కనబడట్లేదు అల్లుడు నాకు. నువ్వు చిన్నప్పటి నుంచి బరిలు అంటే నాకు చాలా అసహ్యం. అలాంటిది బరిల తోటలు ఎలా పడుకోమంటారా? నా కోసం 2 రోజులు అడ్జస్ట్ అవ్వలేవా? నేను అడ్జస్ట్ అవను. ఏమండి సరేలే, దుప్పటలా పడి పడుకోవాలి. అమ్మాయి లోపలికి వెళ్దాం పదా. బొంగులో జీవితం. పగలొస్తే పంపించేస్తాడు, పొద్దు పాయకు వచ్చాడు. పశువులు పగలో పంపించాడు, కానీ ఇంట్లోకి రమ్మల్లా ఎదవా. అంత సౌకర్యంగానే ఉందిగా. సౌకర్యంగా ఉండడం శోభన గదిలో పంపించావురా, పశువులు పగలో పంపించావు. అదే కాదు ఇక్కడ. ఓకే అల్లుడు పడుకోవాలి. పల్లడు అల్లుడు బర్రెలు అరుస్తున్నాయంటే. అటువైపు చూడకల్లుడు, నీ చూపులు వాళ్ళు వీపు గుచ్చుకుంటున్నట్టున్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు దరిద్రుడా? సరే అల్లుడు, నీళ్ళకి ఏమైనా కావాలంటే చెప్పి తీసుకొని వస్తా. అది నాదంటావు, నీది నీదంటావు, ఏది నీది కాదురా శిలక. నా శిలక ఎవడి నా ప్లేస్ లో పడుకున్నాడు? ఎవడా నువ్వు? నా ప్లేస్ లో పడుకో, నన్ను ఎవడంటావురా నువ్వు? ఇంటల్లుండ్రా. మల్లెపూల మధ్యలో పడుకోవాల్సిన మీరు పేడకుప్పల మధ్యలో పడుకున్నారు. ఆషాఢ మాసం అంటేనే అల్లుడికి పెద్ద టార్చర్ మాసం అయ్యా. కరెక్ట్ గా రంకెలేసే టైంలో మనం ముక్కుకు తాడేసే మాసమే ఆషాఢ మాసం అయ్యా. పడుకోండి అయ్యా పడుకోండి. రావేరా, ఎంత లేట్ అంటే ఈరోజు పడుకో. సరే గాని ఆ ముచ్చాడవిడు. ఏంటి అల్లుడు, ఎవరితో అది? నా పెళ్ళమయ్యా. ఈ ఊరు నాదయ్యా, పక్కూరు దాందయ్యా. పడుకోండి అయ్యా. ఓ 2 నిమిషాలు తిరగండి అయ్యా. ప్రవర్తతే.
క్షమించండి అయ్యా, నా పెళ్ళామనుకున్నానయ్యా. అల్లుడు లేచావా? దండలయ్యా. దండలంటే రాత్రి వచ్చారా మీరు? వచ్చామయ్యా. మా అల్లుడు ఒంటరిగా ఉంటాడేమో అనుకున్నా, రాత్రి మీరైనా తోడిచ్చారులే వాడికి. అమ్మాయి అల్లుడు వచ్చాడు, అల్లుడు కాఫీ ఇవ్వు. అలాగే నాన్న, మేము వెళ్ళొస్తామయ్యా. సరే అది ఏమండి కాఫీ? కర్రతో కాఫీ ఇస్తున్నావంటే ఆషాఢ మాసంలో అమ్మాయి చేయి తాకినా కూడా ప్రాబ్లం అల్లుడు గారు. అలాంటప్పుడు ఆషాఢ మాసానికి వెళ్ళ ముందు అవసరం తర్వాత పెళ్లి చేసు కదరా. కరెక్ట్ గా ఆషాఢ మాసానికి 5 నిమిషాలు ముందు ఎందుకు పెళ్లి చేసావరా? అల్లుడు ఊర్లో జనాలు ఎలా ఉన్నారు? నేనేం అడుగుతున్నాను, నువ్వేం అడుగుతున్నావరా? ఆషాఢ మాసంలో అల్లుడు ఉండే ఫ్రస్ట్రేషన్ కి ఎదురు సమాధానం చెప్పలేక మామూలు ఏదేదో చెప్తుంటారు అల్లుడు. అయ్యగారు ఏంట్రా? అల్లుడు రాగానే మన బర్రె ఈనిందయ్యా. అల్లుడు రాగానే కాదురా, అల్లుడు వచ్చిన వేళ విశేషం ఏంటో మన బర్రె ఈనిందయ్యా అన్నాడురా. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి పెద్ద తేడా ఉందయ్యా? చాలా తేడా ఉందిరా. అంబా థియేటర్ కి లంబా థియేటర్ కి ఎంత తేడా? అల్లుడు రాగానే మన మేక కూడా ఈనిందయ్యా. ఇందాక చెప్పాడు కదరా, చెప్పాడు. సరే అల్లుడు, జాగ్రత్త వెళ్ళేస్తా అల్లుడు. తెలిసే ఎలా ఉండాలి. ఓకే అల్లుడు, పదమ్మా వెళ్దాం. ఆషాఢ మాసం వెళ్ళిన 2 సెకండ్ల తర్వాత ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళాడు? తాళం వేసిందండి. హలో, అల్లుడు ఇక్కడ తాళాలు వేస్తున్నా, ఎక్కడ చచ్చావరా? నా కూతురు తీసుకొని ప్రపంచ యాత్రకు వెళ్ళాను అల్లుడు. మళ్ళీ ఎప్పుడు వస్తారా? ఓ 2-3 సంవత్సరాలు పట్టచ్చు అల్లుడు. 2-3 సంవత్సరాలా? అవునల్లుడు. రోజా గారు పాపం, ఏం జరిగింది రోజా గారు ఇక్కడ? నిజంగా చంద్ర లాంటి సాడిస్ట్ మామ ఉంటే మాత్రం సతిపండ్ లాంటి అల్లుడి జీవితం అంతే. బాగుంది, అసలు చిన్న లైన్ తీసుకొని 2 సెకండ్స్ ముందు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనేది వెరీ నైస్, చాలా హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ రోజా గారు. ఆరి గారు, చంద్ర నీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా జరిగిందా ఇలాగా? కోట గారు బాబుమోహన్ గారి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అయిందో, సత్తిపండు అండ్ చంద్ర కాంబినేషన్ అంత పెద్ద హిట్ అయింది. వెరీ గుడ్, చాలా బాగుంది.